నమస్కారం. శృంగేరి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం నలుదిక్కుల నాలుగు పీఠాలు స్థాపించారు. అవి తూర్పున పూరి, ఉత్తరాన బద్రీనాథ్, పడమర ద్వారక, దక్షిణాన శృంగేరి పీఠాలు. పూర్వకాలములోని శృంగగిరి ప్రాంతం ఇప్పుడు శృంగేరిగా ప్రసిద్ధి చెందింది. ఋష్యశృంగుడు అనే మహర్షి నివసించిన ప్రాంతం కాబట్టి శృంగగిరి అదే శృంగేరిగా మారింది. ఈ ఋష్యశృంగ మహర్షి ఆలయం శృంగేరి నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కాళీబాటలో ఈ కొండకు చేరుకోవచ్చు. సకాలంలో వర్షాలు కురిపించే దైవంగా ఋష్యశృంగ మహర్షిని పూజిస్తారు. ఆదిశంకరులు సర్వశక్తి అయిన గాయత్రీదేవిని, సావిత్రి రూపమైన సరస్వతీదేవిని శృంగేరి పీఠంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో శారదాదేవి సర్వాలంకార భూషణిగా ఎడమకాలు మడుచుకొని కుడికాలు కింద ఆంచి ఆశీనురాలై ఉంటుంది. సుందర వదనారవిందములతో, నాలుగు హస్తములతో, తాళపత్ర గంధములు, కలశం మొదలైన వాటితో దర్శనమిస్తుంది. శారదాదేవి ఉత్సవ విగ్రహం స్వర్ణమయం. ఈ ఆలయానికి నాలుగు ప్రక్కల పెద్ద పెద్ద ముఖద్వారాలు ఉన్నాయి. ఇక్కడి స్తంభాలపైన 18 చేతులు కలిగిన మహిషాసుర మర్దిని రాజరాజేశ్వరీదేవి శిల్పాలు మలచబడి ఉన్నాయి. భువనేశ్వరీదేవికి ప్రత్యేక సన్నిధి ఉన్నది. శారదాదేవి దక్షిణామూర్తి అంశ. శారదాదేవి జపమాల, చిన్ముద్ర, అమృత కలశం ధరించి దక్షిణామూర్తి అంశగా అనుగ్రహిస్తుంది. శ్రీ లలితా సహస్రనామాలలో శారదారాధ్య అనే ఒక నామం ఉన్నది. శారం అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానరూపిణిగా ఈ లోకమంతా విజ్ఞాన దీపికలతో ప్రకాశించే ఈ దేవి శారదాదేవిగా విరాజిల్లుతున్నది. జై శ్రీరామ్.